ఎన్టీఆర్ గారు కాయిన్ రిలీజింగ్కి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా పార్టిసిపేట్ చేయలేదు. ఇంతకు ముందు కూడా శత జయంతి ఉత్సవాలకు కూడా ఆయన పార్టిసిపేట్ చేయలేదు కదా సార్, దాని మీద మీరు ఏం చెప్పగలుగుతారు సార్? సినిమాలు షెడ్యూల్ ఉంటుంది, సినిమాలో బిజీగా ఉంటాడు. జూనియర్ ఎన్టీఆర్తో కాంబినేషన్లో సీన్లు గీన్లు ప్రొడ్యూసర్ బాగుంది, రిస్క్ చేసుకుంటాడు. సరే ఆ సినిమా రిలీజ్ కూడా ఇది పది ఉంటాయి ఇంపార్టెంట్ అనుకున్నాడు అతను. మీరు మీరు అనుకుంటే అలాగే నేను అనుకోలేదు. జూనియర్ ఏం అనుకుంటాడు మీకు ఇంట్లో అలా కాకుండా పెట్టి అలా అన్నీ పెట్టేసుకున్నాడు అనుకుంటూ ఉంటాడు. అతను అనుకోవాలి కదా, ఏదో మా తాత కార్యక్రమం ఉంది అంత అవ్వకుండా ఆ గోడకండి చూడాలి అనుకోవాలి కదా అని చెప్పాడు కదా. మా మామయ్య సినిమా టికెట్ దొరకకపోయినా నేను వెళ్ళాను చొక్కా చెప్పుకునేవాడు అని చెప్పాడు కదా, ఎవరు చెప్పాడు కదా. మామయ్య సినిమా నరసింహరాయుడు కేరళనాడు గురించి చెప్పాడు కదా. అదే సంవత్సరం ఏదో సినిమా ఇప్పుడు ఆడేటప్పుడు ఒక నిజంగా ఆహ్వానం పంపలేదు అనుకో, అయినా సరే అవ్వాలి. అటువంటి వెళ్ళలేదంటే అంతకంటే ఇంపార్టెంట్ విషయాలు ఏమి ఉంటాయి. శత జయంతి ఉత్సవాలు అప్పుడు కోసం విదేశాల్లో ఉండడం అనుకుంటుంది సబ్జెక్ట్ కరెక్షన్లో కొంతమంది ఇక్కడే ఉండడం కిట్టు అని అంటారు. అలాగని చెప్పేసి ఇంట్లో కూడా కొంత ఆత్మ పేరు లేదు, మళ్ళీ ఎప్పుడు పుడతావు తాతా అని చెప్పేసి ప్రకటన ఇస్తారు కదా. కాబట్టి మనం మాకు అదేం లేదని మనం అనుకోకపోయాం. అప్పుడంటే ఓకే సార్, అంటే ఎక్కడో విదేశాల్లో ఉన్నారో లేకపోతే వేరే షూటింగ్ లో ఉన్నారో అనుకోవచ్చు. ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు సార్? ఇప్పుడు షూటింగ్ లో ఉంటారు, షూటింగ్ లో ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు, ఎన్టీ రామారావు గారి కుటుంబం, నారా నందమూరి కుటుంబం, ఇవన్నీ పొడుగు ప్యాక్లాగా అల్లేసుకున్నాక ఒక వస్త్రం నేయడానికి పొడుగు ప్యాక్ అంటారు, అలాగ అల్లుకున్నది, దాన్ని ఎవడో విడదీయలేదు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు, ఎన్టీ రామారావు గారి కార్యక్రమాలు ఏ కారణం చేత రాకపోయినా నిజంగా ఆయన నేను రాలేకపోతానని ఎవరైతే ఆహ్వానితులు ఉన్నారో వాళ్ళకి చెప్పి రాకపోయినా సరే ప్రజలు రకరకాలుగా అనుకుంటారు. రకరకాలుగా అనుకున్నప్పుడు ఆ సందేహాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉపయోగంగా ఉంటుంది. ఆ సందేహం నివృత్తి చేయాలి, అది ఆ సందేహాన్ని వాళ్ళు అప్పుడు నివృత్తి చేయాలి, ఎప్పుడు చేస్తారు లేదు చూడాలి. కానీ దానివల్ల జూనియర్ లీడర్ నష్టం. ఇది నష్టం అంటే మొన్నటిదాకా ఇంటర్వర్ లాగా కనపడుకోలేదు జూనియర్ లీడర్. ఇప్పుడు హరికృష్ణ గారు ఒకలాగా అయిపోతుంది, కొన్నాళ్ళు వయసు మార్పు పేరు కూడా ఒక్కొక్కలా ఉంటారు, ఇంకొకలా ఉంటారు, లేకపోతే ఇంకోలాగా అయిపోతుంది మార్పు కదా. కాబట్టి మనం ఇప్పుడు మళ్ళీ బాలకృష్ణ కూడా వచ్చాక లేదు, జనం అంతా అడే చూస్తారు. ఇప్పుడు చిరంజీవి గారిని చూసుకోరు బాగా, మా సినిమా మీద తగిన చూసుకోడు సార్, పదిసార్లు చూసుకోండి సార్, చూసుకోండి పది యాక్టర్లు డ్యాన్స్ కట్టడం తర్వాత అవర్గా పది యాక్టర్లా డ్యాన్స్ కట్టలేకుండా నుంచి రామ్ చరణ్ సూపర్ బాగుంటుంది, మార్పు ఉంటుంది కదా. మీ అందరి నుంచి సందర్శించి సూపర్ స్టార్ అలా కూడా చేయండి, ఇలాంటివన్నీ చూసినప్పుడు మార్పు సహజం. అలాగే ఇప్పుడు బాలకృష్ణ కొడుకు అసలు వాసుగా కూడా అనుకో, అలా అనుకోకూడదంటే ఇటువంటి అటు పడుతుంది అనుకుంటే అతనికి జూనియర్ ఎన్టీఆర్ నటన మనం తప్పు చేయదు. కానీ ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది ప్రతి ఒక్కరికి, అంటే ఆ సినిమా బాగుందా బాగోకపోయినా ఆ సినిమా తీసిన నిర్మాతకి అక్కడ గ్యారంటీ ఉంటే సినిమా చేస్తాను. మీకు తీసుకో తోంది మోహన్ సినిమాలో బాగలేదు అవతీ ట్రై చేయండి కదా, అవును కదా, వాళ్ళే సొంతంగా తీసుకోవాలి, అందరూ పెడతాడు ఎవడనుంది అయిపోతారు. కాబట్టి తెలుగుదేశం పార్టీని అతను వాడుకోవాలి. చిరంజీవి గారు కలిసి చూడండి, జనసేన పవన్ కళ్యాణ్ గారు సినిమా రావాలన్నా కానీ ఆయన డిమాండ్ అవుతాయి, నిర్ణయం అవుతాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ తగ్గదు, సినిమా హిట్ ప్రాపర్ అవసరం అని అన్నీ చూద్దాం లేదా అనుకుంటాను. అంతే ఆ వరం దక్కినప్పుడు దాన్ని ఆ వరాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. కూతురు ఏం చెప్తాయంటే సెనపు పెట్టేవనుకోండి వాడికి ఎంత అనుకుంది అనుకో, ఇలా వాడేసా వాళ్ళు దానికోసం అంటే అలా చేయకూడదు అంటాను. ఇది నష్టపోకొడతాడేమో నా భయం లోపల భయం ఉంది. ఎందుకంటే ఒకసారి తెలియదు కాజా తిన్నాడు తాగేశ్వర కాజా తోడి పెట్టాడు ఒక్కొక్కటి బయటకు వచ్చి మా తాతగారు నాకు చాలా ఇష్టం ఇలాంటి ఏమి మాట్లాడలేదు. మళ్ళీ తర్వాత మొహంలా ముగిసిపోయింది ఏం మాట్లాడలేదు. తెలుగుదేశం వాళ్ళు కానీ ఏమంటే ఒడ్లు పోతాయి, ఒడ్లు కూడా పోవాలి. ఎన్నాళ్ళు ఏదో పార్టీ యూత్ లీడర్ లీడర్గా ఒక బెంగ ఉంది కాబట్టి లోకేష్ అందరికీ సూపర్ గా కనబడుతుంది. నిజంగా ఈ రోజు నేను అందరికీ బాగున్నాడు, మరి ఎవరు కట్టలేదని అన్నట్టున్నారు. మా ఊళ్ళో మా జిల్లా వాళ్ళు అలాగే ఉంటారు, ఈ అనుకున్నారు ఈ బెదకున్నారా అనుకుంటున్నారు, బాగా మాట్లాడుకుంటారు వాడిని ఇచ్చేటప్పుడు కూడా ఉన్నాయి కదా. డెఫినెట్గా పని ఉంటుంది, అమ్మ ఎత్తరే ఉంటుంది నష్టం ఎవరికి ఇటు
సినిమాల పరంగా అర్థం పరంగా ఎక్కడ టీచరే కానీ రావు రమేష్ కూడా రమ్మడం నడుపుతాడు అవకాశం రావాలంటే అది తాత్కాలికంగా ఉంటుంది ఇమేజ్. ఆ సీరియల్కి ఇప్పుడు సినిమాలు పోయినా 11 సినిమా ఇట్టు అవుతుంది కరెక్టే. సంజయ్ గారు అయినా లేదా జూనియర్ ఎన్టీఆర్ అయినా మహేష్ బాబు అయినా మాస్ ఇమేజ్ ఉన్నవాడికి అది వచ్చింది. వరుసగా 10 సినిమాలు పోయినా ఇప్పుడు 4-5 ఏళ్ళు అప్పట్లో అయిపోయింది ఒక్క సినిమా పడితే మళ్ళీ పుంజుకుంటాం మా కృష్ణ గారు కృష్ణ గారు అంటుంది మా కృష్ణ గారు సినిమా తాగుతూ వచ్చి ఇది ఒక సినిమా చూస్తుంటుంది 10 సినిమాలు పోయి వస్తుంది 11 సినిమా ఆడేసినారు కదా ఏదో ఎన్ని సినిమాలు చూసి కూడా పోయారు 2 సార్లు 3 సార్లు బాగున్నా బాగున్నా అమ్మాలి కానీ 11 సినిమా అయితే 10 వందలు చూసుకోరు అలాగే వాళ్ళకి అది ఉంటుంది ఏం సాగదు కదా ఒక్కొక్క చేపలతో రాయలే ఏమవుతుంది కదా కొన్ని నాకైతే ఎవరిలో ఉన్నా ఇది తర్వాత పోతుంది కదా దాని తగ్గ పాత్రలో పెద్దడు అయిపోతాడు. ఇప్పుడు ఏమైంది రామనగరాన్ని 3 సినిమాలు చేశారు వీళ్ళు 50 సినిమాలు ముక్కుతో ముగితే 50 సినిమాలు కూడా చేయట్లేదు ట్రెండ్ మారిపోతుంది. విజయ దేవరకోండ అనుకోండి వచ్చి అతని సినిమాలు ట్రెండ్ మీ జనరేషన్ అంతా కూడా మంచి మార్పు వచ్చేసింది కదా ఇది వరకట్లాగే సినిమాలు రకరకాలు పెట్టి ఎవరు చూడరు అంత కొత్తతో కావాలి. ఒక అమ్మాయి అయితే ప్రేమించి అడుగుతుంటే వేరే సినిమాలు వచ్చిందంట అది కూడా బాగుందని అంటున్నారు అందరూ వాళ్ళ మొహాలు వాటా చూసినట్టే అసలు ఉంది అయినా సరే చూస్తున్నారు కదా ఇక అది దాంతో సంబంధం లేదు మంచి స్క్రిప్ట్ కొట్టుకుని డైరెక్టర్ కొట్టుకుని తెస్తే ఒక 4 హీరోల ఇమేజ్ పోద్ది ఇప్పటికే తగ్గిపోయింది 1 రోజు ఆడే సినిమా వాళ్ళు అర్థ చాలా బాగుంటారు ఒక డబ్బులు ఎంత వస్తే చూసుకుంటారు అంటే తను అర్థం పెట్టి క్రేజ్ ఉన్నాను నీకు ఒక బలమైన వ్యవస్థను ఎందుకంటే లేకపోతే క్రేజ్ ఎక్కడ చెప్తుంది నీకు ఇది నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి నీ అవసరానికైనా సరే నీ ఇమేజ్ని బిల్డప్ చేసుకున్న దాన్ని ఉన్నదాన్ని కాపాడుకోవడానికైనా సరే ఒక పటిష్టమైన బలమైన వ్యవస్థను ఎందుకంటే ఉండటం నీ అవసరం నీ ఇష్టంలో లేకపోతే అవసరాన్ని గుర్తించి అలాంటి కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల గుర్తి మా మధ్య విభేదాలు ఏమి లేవు మేము కలిసే ఉన్నామని చెప్పవలసిన బాధ్యత ఉంది. అంటే సార్ వాళ్ళలోకి కలవట్లేదు అని అంటున్నారు అంటే వాళ్ళు ఇన్విటేషన్ ఇస్తేనే వెళ్ళాలన్నా లేకపోతే ఇన్విటేషన్ ఇవ్వకుండా కూడా వెళ్ళాలి అని మీరు ఉద్దేశించారు. కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు అకృష్ణ గారు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులే కదా ఎక్కువ ప్రియారిటీస్ ఇప్పుడు ఏంటి అని అంటే ఎన్టీఆర్ గారి కుటుంబం కానీ లేదు అని అంటే దగ్గుబాటి గారి కుటుంబానికి కూడా ఇప్పుడు ఇన్విటేషన్ ఉంది అక్కడ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు అందులో. సో దానికి సంబంధించి అందరూ ఉన్నారు కాబట్టి ఈయన ఒక్కరు ఎందుకు వెళ్ళలేదు అనేది ఒక చిన్న పాయింట్. దానికి బయట ప్రపంచానికి రాంగ్ మెసేజ్ పోకూడదు అని చెప్పినాను. రాంగ్ మెసేజ్ పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది నీకు నాకు లేదు మనకి వెళ్ళదంటే మనకుంటుంది మనకేంటే మనకు అసలు మనం ఏం చేసేది మనం రాకపోతే ఇతను అలాగేటని బయటేసిన వాళ్ళు ఎవరు ఉంటారు కదా అతను ఉంటుంది అభిమానులు అభిమానులకైతే పక్క బాగా ఉంటుంది కదా. ఇప్పుడు నేనే అంటున్నాను అంటే లాస్ట్ టైం కూడా వెళ్ళలేదు ఇప్పుడు కూడా వెళ్ళలేదు అని చెప్పేసి నేను అభిమానుగా అయితే జనాలకైతే ఉంటుంది కదా. మా తాత మళ్ళీ ఇప్పుడు కొడతా తాత అన్న కూడా కార్యక్రమానికి వెళ్ళబోతే చెప్పి మీ తాత కార్యక్రమం వెళ్ళదు కదా అని అంటారు కదా అయితే అతను నష్టం జరిగితే అంటుంది ఆ నష్టం చూడాలి జరగకుండా నీ నష్టం వస్తే మీకు కదా మీరే చూసుకోవాలి ఎవరు చూస్తారు పైగా అతను దాటి వెళ్ళిపోతాం చాలా మంది నట్లు చూసుకోవాలి టీ రామారావు లెగసి ఎన్టీ రామారావు గారు రూపురేఖ లావణ్యాలు అతను ప్లస్ వాటిని కాదనుకుని అతను డెఫినెట్గా ఇంకా అన్ని కాదనుకుని అతను వెళ్ళాడు అతను తప్పని పరిస్థితుల్లో ఆ గురు కింద ఉండాల్సిందే అది ఛత్రం అదే కాపాడుతుంది అది కొంతవరకు స్టాండర్డ్ డెవలప్ బిల్డప్ అయ్యేవాడు బలం ఆ పైన అతను నటనా వైద్యుషు డ్యాన్సులు అన్ని అటువంటి నెంబర్ వన్ ఆస్కార్గా అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి జాతీయ అవార్డుగా అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి అతను నటన అద్భుతంగా చేస్తాడు అంటే ఎవరితో పోవాల్సిందే నేను ఏముంది ఇంటర్ నేను ఆ నేను కాపాడుకోవాలి కదా చెప్పదలుచుకున్నాను ఇది హితవుగా తీసుకోవాలి ఇంటికి వచ్చిన ఎవరన్నా పేరు ఏంటంటే ఇంకా మాట్లాడదు